ఇప్పుడు ఎలాగే అబ్బాయి? చెప్తా, రహముదుల్లా ట్రేడర్స్ ఓ సామ్నే దూసరే మంజిల్ మే రహముదుల్లా ట్రేడర్స్ హై నా, ఓ బడా దుకాన్ హై, వహీ హై. క్యా చాహియే? పెట్రోమాక్స్ లైట్. పెట్రోమాక్స్ లైట్ బహుత్ అచ్చా హై, బహుత అచ్చా కావాలి. ఔర్ ఇస్కా ఫిల్మింగ్ భీ దేఖ్ రహీ హూ. క్యా కావాలి? సర్ సర్ ఓ సర్ రండి సర్, టైం అవుతుంది. గెట్ ఇన్సైడ్. ఉత్తమ్ దాస్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. జాన్సీ రాణి, సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఏకా, మే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏక్ కే లియే ఆయే హై, ఆప్ లోగ్ సహయోగ్ కీజియే. అరే క్యా దేఖ్ రహే హై, హమారా ఫిర్ రైడింగ్ కే యా ఢూండ్నా చాహతే ఆప్. నన్నెందుకు బాబా చూస్తున్నారు? నేను ఊరికే ముందుకు వచ్చాను, నాకు ఉర్దూ రాదు. ఫ్లోర్ కో భాష మాట్లాడడం కుదరదు. మొత్తం వెతకండి, ఏమి వదలకండి. ఎవ్రీ టేబుల్, ఎవ్రీ లాకర్, ఎవ్రీ బీరో, ఎవ్రీథింగ్, ఓపెన్ ఎవ్రీథింగ్. బోత్ ఆఫ్ యూ కిందకి జావో, గెట్ అప్, లేచి కిందకి జావో. ఏంటి డాలర్స్ ఉన్నాయా, రూపీస్ ఉన్నాయా? కూర్చున్నాయి. సరిగ్గా వెతకండి, ఉంటాయి. హలో, ఈ స్టోన్స్ డైమండ్స్ ఏమన్నా దొరికాయా మేడం? సిట్ సిట్ సిట్, లేవండి, ఈ బెడ్ మీద లేవండి. అచ్చావు, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏంటది, వాడేదో ఇచ్చాడు? చిన్నదియా, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ హమారే పాస్ కుచ్ నహీ హై, వాహ్ దేఖ్ లియా నా, ఉన్కో హీ పూచో, వో దుకాన్ సే హమారా కో తాలుక్ నహీ హై సార్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ డ్యూటీ మీద ఉంటే అడ్డం వస్తావేంటి? ఏ బోలే తో సమజ్ మే నీ రా. అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎక్కువగా చూస్తాను. నెక్స్ట్ చెప్పింది మొత్తం చేయి. అమితాబ్ నాకు అంత హిందీ నేర్పలేదు. సూపర్. ఎవరితో? హిందీ సినిమా చాలు అని లోపలికి రావాలి. అన్ని ఎవరిని వదిలిపెట్టకుండా సెపరేట్ స్టేట్మెంట్స్ తీసుకోండి. ఉర్దూ హిందీ ఒకేలా ఉన్నాయంటే నాకేమి తేడా తెలియదు. చేరుకుందాం అబ్బాయి, వీళ్ళకి నిజం తెలిస్తే అయిపోతాం. రండి రండి రండి. వీళ్ళేనా? అవును. మళ్ళీ కొనేసావాక? కొనేసాను అబ్బాయి. ఇది శ్రీలక్ష్మి, ఇది వరలక్ష్మి, ఇది భాగ్యలక్ష్మి, ఇది ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి, గజలక్ష్మి, గజలక్ష్మి, మహాలక్ష్మి పైన ఉంది. ఇంకో లక్ష్మి పైన ఉందా? 15 ఏళ్ళలోనే పెళ్ళైపోయింది. అప్పుడు టీవీ లేదు, కరెంట్ లేదు. అయ్యో, దాన్ని చూద్దాం. చాలరా, ఇదిగోండి చాలు, ఇందాకే ఫుల్ అయిపోయింది. వా, సూపర్ ఫుడ్ గా. ఏంటగా, హ్యాపీయా? ఎక్కడ అబ్బాయి, ఒకదానికి పెళ్ళైంది, ఇంకా 7 ఉన్నారు. ఇంతకంటే బాగా చేద్దామక్కా. ఏంటో బాబు, ఎవరెవరో మధ్యలో వచ్చేస్తున్నారు, వాళ్ళందరికి నువ్వు ఇచ్చేస్తున్నావు. నేను అది తప్పంటో లేదబ్బాయి, అది వదిలే. బట్ ఇలా చేసే వాళ్ళకి ఓ కథ ఉంటుందంటే, ఫ్లాష్ బ్యాక్,
ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటారు బాబు, నీ మనసులో ఏదైనా ఉంటే మాతో చెప్పు, మేము పంచుకుంటాం. నీకు ఇష్టమైతేనే చెప్పు, లేకపోతే నో ప్రాబ్లం. ఒక్క నిమిషం, ఎక్కువ టైం తీసుకుంటావా? నాకు స్లీపీగా ఉంది. నువ్వు ఊరుకోవయ్యా. రాజకీయ నాయకులలో మిమ్మల్ని రైట్ చేయమంటే మీరు ధైర్యంగా రైట్ చేస్తారా? తప్పకుండా చేస్తాను సార్. అంటే ప్రాబ్లం వస్తే మీ అబ్బ చూసుకుంటాడా? ప్రాపర్ ఆర్డర్స్ లేకుండా, హైయర్ ఆఫీషియల్స్ అనుమతి లేకుండా ఏది పీకకూడదు. అర్థమైందా? సరే, నీకు తెలిసిన ఓ సామెత చెప్పు, విందాం. సడన్ గా నాకు జ్ఞాపకం రావట్లేదు సార్. నాకోటి గుర్తుకొస్తుంది, చెప్పమంటావా? లోతు తెలుసుకోకుండా కాల్ పెట్టకూడదు. నీకు అర్థం కాలేదు కదా, మీ నాన్న అడుగుతా, చెప్తాడు. అర్థమైంది సార్. ఓకే, ఇంటర్వ్యూ ఇస్ ఓవర్, ఇక నువ్వు వెళ్ళచ్చు. యు మే లీవ్. సార్, ఇప్పుడు ఒక సామెత గుర్తొస్తోంది, చెప్పనా సార్? బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి దేవుడు దండిస్తాడో లేదో ఒక్కడొస్తాడు సార్, వాడు వాడికి అమ్ముడవుతాడు. వచ్చినప్పుడు చూద్దాం. ఏయ్, లోపల అన్ని పంచు డైలాగులు కొట్టి బయటకొచ్చి డల్ అయ్యేవేంటి? చూడు, ఈ ఆఫీసులో నీకు జాబ్ ఇప్పించడం పెద్ద పనేం కాదు. సరే, అది అలా ఉంచు. మీ నాన్న ఆఫీసులో టీ కాఫీలు అందిస్తుంటాడు. నీకు జాబ్ వస్తే అదే టీ కాఫీ నా పక్కన కూర్చుని తాగుతావు. మీ నాన్న కార్ డోర్ తీసి వెళ్ళిపోతాడు, కానీ నువ్వు అదే కారులో నా పక్కనే కూర్చుంటావు. ఇవన్నీ కొంతమందికి నచ్చుతాయి, కానీ నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. అలాగనే నేను చెడ్డవాడిని కాదు, నీకు ఖచ్చితంగా ఈ ఆఫీసులో జాబ్ ఉంటుంది. సర్వీసులు ఉండగా మీ నాన్న అని పైకెళ్ళాడనుకో, ఆ ప్యూన్ జాబ్ నీకేగా. టీ కాఫీ అందించచ్చు, కార్ డోర్ తెరవచ్చు, ఈ ఆఫీసులో నువ్వేమైనా చేయవు. ఇంటికెళ్ళి జరిగిందంతా మీ నాన్నకి చెప్పు, ఆయనకి అర్థమవుతుంది. లేదా బల్క్ అమౌంట్ రెడీ చేసుకుంటా. ఎంత పైకి ఎగిరినప్పటికీ పిచ్చుక పిచ్చుకే గద్ద గద్దే. బాగుంది కదా సామెత, వెళ్ళి జరగాల్సిన పని చూడు. నానా. ఏం నాన్నా, ఎంత లేట్ అయింది? ఫ్రెండ్స్తో గ్రౌండ్ లో మాట్లాడుతున్నాను. ఇంటర్వ్యూ ఎలా జరిగిందిరా? క్వశ్చన్లు టఫ్ గా ఉన్నాయా, ఈజీగా ఉన్నాయా? ఈజీ. ఆఫీసులో మీ నాన్నంటే అందరికి మంచి అభిమానం రా, అది నీ మీద కూడా చూపించే ఉంటారా? మేడం బాగా రిసీవ్ చేసుకున్నారు. ఉత్తమ్ దాస్ కొంచెం అనుకున్నా. ఏం చేశాడా ఉత్తమ్ దాస్? నా మీద పగతో నీ మీద కక్ష సాధించాడా ఏంటి? చిచి, చాలా మంచోడు, ఏం చేయలేదు. ఒక క్వశ్చన్ అడిగాడు, నేను కరెక్ట్ గా సమాధానం చెప్పాను. ఉద్యోగం కన్ఫర్మే కదా? వస్తుంది నాన్న. సంతోషం. తిందావా? ఉద్యోగం కన్ఫర్మ్ అంటున్నా, మరి మొహం ఏంట్రా అదోలా ఉంది? ఎలా ఉంది ఇప్పుడు? ఉద్యోగం కన్ఫర్మ్ అయినట్టేగా వస్తుంది. చాలా మంది ఉన్నా అయితే అవునే. కాంపిటీషన్ రిజల్ట్ రాని చూద్దా. అయినా నీకు ఉద్యోగం కన్ఫర్మే కదరా. అదే అడుగుతావు ఎందుకు? ఉద్యోగం వస్తే తిండి పెడతావా? బాగా ఆకలి అని చెప్పానుగా, ఫుడ్ పెట్టు, ముందు తింటాను. సర్లే, అంత కోపం ఎందుకు? నానా, అది ఓ సాధారణ క్లర్క్ కొడుకు కదా నువ్వు, నీకు ఆఫీసు ఉద్యోగం ఎందుకు? అలా అని ఎవరు అడగలేదు కదా నానా. ఏది అన్నోయ్, అన్నా అన్నా అన్నా, వినిపిస్తోందా? అలా మాట్లాడవేంటి? తలుపు తీయవేంటి నానా? లోపల ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు కొట్టాలి తలుపు తీరే? ఏంట్రా, నేను బాత్రూమ్ కూడా పోకూడదంట్రా? తలుపు విరిగిపోయినా కొట్టాడు, పోండి. ఊ కొట్టొచ్చుగా. మనమేం మాట్లాడుతున్నావు? నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకుంటే నాకేం అనిపిస్తుంది? నీకు ఉద్యోగం రాకపోతే నేనెందుకు చేస్తాను రా? ఇచ్చాడా? ముందెళ్ళి మొంగడుకురా, భోజనం చేద్దాం. బావా, నాకు ఈ ఉద్యోగం రాలేదంటే చచ్చిపోతాం. నా పిల్లం వాడితో
లేచిపోయిందిరా బావా. అదేరా, నేను కూడా ఆ రోజు గొడవ పడ్డాను వాడితోనే. ఉద్యోగం దొరకలేదన్నానరా, మనకు ఉద్యోగం ఎవడిస్తాడు? మన దగ్గర డబ్బులు లేవు కదా. అందరికి తెలిసిపోయి ఉంటుంది కదా, ఉన్న కాస్త పొరుగు. సరే అది వదిలే, నీకు ఉద్యోగం దొరికిందా? లేదా, ఇక్కడున్నావా? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయేమో అనుకున్నాను. పెళ్ళాడితే నా మొహం ఎవరికి చూపించలేను కదా. వాడు అడిగిన ఆ 75,000 వాడికి ఇచ్చేసుంటే పోయేదేమో. చేతిలో డబ్బులు లేకపోతే మనకు ఉద్యోగం రాదు కదా. వీళ్ళు మన లైఫ్ తో ఆడుకుంటున్నారు కదా. దొంగల కొడుకులు. దానికి పేరు ఆత్మహత్య కాదు. అచ్చా, వాణ్ణి చంపేశారు. వాళ్ళెవరైనా ఊరికే వదిలిపెడతానా? మన డిపార్ట్మెంట్ ని ఒకడు పరిగెత్తిస్తున్నాడు, చూస్తూ కూర్చున్నారేంటి? మిస్టర్ ఉత్తమ్ దాస్, మీరేం చేస్తున్నారు? ఏం చేయమంటారు సార్? ఇంతవరకు ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. రేట్ చేసిన చోట ప్రతి ఒక్కరిని మొత్తుకున్నాను. నాట్ వన్ కంప్లైంట్, ఎవిడెన్స్ కూడా లేదు. ఈ కేసులో మిస్టర్ శివశంకర్ ఇన్వాల్వ్ చేస్తే ఏదైనా రూట్ దొరకదు సార్. మీరు రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే వస్తారు సార్. సరే, ఆయనతోనే మాట్లాడతాను. సార్, శివశంకర్ అంటే ఎవరు సార్? శివశంకర్ ఎవరా? ప్లీజ్ సార్, చిన్నపిల్లడు తెలియక తప్పు చేశాడు. ఈ అబ్బాయి రేపు చేసిన అమ్మాయికి 15 ఏళ్ళు కూడా పూర్తి కాలేదట్టుగా. ఒక్కడే కొడుకు సార్, నా కడుపు చిన్నప్పటించయ్యో ఎక్కడుండాల్సిన తుపాకి ఎలా పడిపోయిందో చూసారా? ఒకవేళ నేనే మీ పొజిషన్ ఉంటే ఏం చేస్తానో తెలుసా? ఎంత పని చేశారు సార్, ఎంత పని చేశారు సార్! కన్న కొడుకని కూడా చూడకుండా తప్పు చేశాడని తెలియగానే కాల్చి చంపేశారే. మీలాంటి ఒక బాధ్యత కలిగిన నా ఒళ్ళంతా జలధరిస్తూ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. కమ్ ఆన్ సాల్యూట్, yes sir, he is an inspiration to all of us, honor this man, salute. యూనిఫామ్ కి చెడ్డ పేరు రాకూడదు. బాధపడకుండా ఇంటికెళ్ళి. ఓకే, కమాన్ కమాన్ కమాన్. మీకు ఇంత అన్యాయం జరిగితే చూస్తే ఎలా ఊరుకున్నారు సార్? మూసుకోవయ్యా, ఇప్పుడు అది ముఖ్యమా? ఇంకెవరి దగ్గర ఎలా వాపు? గురించి ఏం న్యూస్ పేపర్ లో రాలేదే? వై సార్, ఇంతవరకు ఎవరేం కంప్లైంట్ ఇవ్వలేదు. ప్లస్ వి డోంట్ హావ్ ఎనీ ఎవిడెన్స్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, దీనికి సంబంధించిన న్యూస్ పేపర్ లో వస్తే మన డిపార్ట్మెంట్ కే సార్ అవమానం, మనల్ని అందరూ ఎగతాళి. ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎగతాళి చేస్తే చేయనివ్వండి. న్యూస్ రావాలి, ఓకే. రేపు ఉదయం అన్ని న్యూస్ పేపర్స్ లో ఇది రావాలి. ఓకే సార్. అప్పుడు వాళ్ళు భయపడేది.